ఓ కోళ్ల ఫారం కంపెనీ నిబంధనలకు నీళ్లొదలడంతో పరిసర గ్రామాల్లోని జనానికి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఒక రకం కీటకాలు పేరు చెప్తేనే సదరు గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఈ కీటకాల దెబ్బతో ప్రజలు ఇంట్లో నిమిషమైనా ఉండడం లేదు. సరికదా, బుక్కెడు మంచినీరు తాగనివ్వట్లేదు, బుక్కెడు బువ్వ కూడా తినే పరిస్థితి లేదు. రాత్రైనా కంటి నిండా నిద్రపోతున్నారా అంటే అదీ లేదు. దీంతో రోజంతా తలుపులు కిటికీలు గట్టిగా బిగిస్తే తప్ప ఇంట్లో ఉండే పరిస్థితి లేదని సదరు గ్రామస్తులు వాపోతున్నారు. ఇంతకీ ఆ కీటకాలు వాటి కథేంటో తెలుసుకుందాం. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిల మూత అనేది నానుడి ఉండేది. అయితే ఈ గ్రామంలో మాత్రం ఈగల మూతతో గ్రామ ప్రజలంతా హడలిపోతున్నారు. అసలు ఈగలు ఏం చేస్తున్నాయి, గ్రామస్తులను ఎందుకు భయపెడుతున్నాయి, ఈరోజు ఈ గ్రామంలో ఈగల మూతకు సంబంధించిన స్పెషల్ స్టోరీ చూద్దాం. మీరు చూస్తోంది నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఎలికట్టి గ్రామం. 2 ఏళ్ల కిందటి వరకు ఆనందంగా ఉన్న ఈ గ్రామ ప్రజలంతా ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఈ గ్రామం సహా సమీపంలోని మరో 4 గ్రామాల్లో రాత్రి పగలనే తేడా లేకుండా ఈగలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈగల వీరవిహారంతో ఇంట్లో నిమిషమైనా ఉండలేకపోతున్నారు. బుక్కెడు మంచినీళ్లు తాగడానికి కూడా ఈగలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆఖరికి బుక్కెడు బువ్వ సైతం తిన్నివ్వడం లేదు. ఎటు చూసినా ఆహార పదార్థాలపై గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ఇల్లు, వాకిలి, పెరడు, ఎడ్లదొడ్డి, బజారు, రోడ్డు అనే తేడా లేకుండా ఈగలు జువ్వుమంటూ రివ్వున తిరుగుతున్నాయి. ఒకటి కాదు, 10 కాదు, 100, 1000 కూడా కాదు, ఏకంగా లక్షలాది ఈగలు 5 గ్రామాల ప్రజలను ఊపిరి చలపకుండా చేస్తున్నాయి. కేవలం ఇళ్ళు, వీధులే కాదు, వ్యవసాయ పంటలు, పొలాలు, భూములను సైతం ఈగలు వదలడం లేదు. దీంతో ప్రతి కుటుంబంలోనూ నిత్యం ఎవరో ఒకరు రోగాల బారిన పడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఈగల బారిన పడి ఆసుపత్రుల్లో రోగులుగా మారుతున్నారు. మా చంటి పిల్ల అన్నం తింటుంది, నేను వచ్చేవరకల్లా కొన్ని ఈగలకు 3 పొట్టాలు అని ఇచ్చారు. ఆ పొట్టాలు కలితే మా ఇంట్లో ఎక్కడ పిల్లలు ఈగల పోయినా చూడలేక సార్, అన్ని ఊక్కున్నా ఒక ఎన్ని ఒక జబ్బడినాయి. ఎవరు చెప్పినా మా గ్రామంలో పనిచేసేట్లేదు, బజార్ మాత్రం బతికేటట్లేదు. 2015లో చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో భారీ కోడిగుడ్ల ఫారం ఏర్పాటు చేయడం కోసం గ్రామ పంచాయతీని సంప్రదించారు. అయితే గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ అందరి అభిప్రాయాలతో పాటు గ్రామంలోని ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుని అనుమతిని జారీ చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ ఏకపక్షంగా వ్యవహరించి కోళ్ల ఫారం యాజమాన్యానికి పూర్తి అంగీకార పత్రం ఇచ్చింది. నియమ నిబంధనలను తారుమారు చేసిన కోళ్ల ఫారం యాజమాన్యం స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులతో పాటు ఆయా పార్టీల నాయకులను మామూళ్లతో నోళ్లు మూయించేశారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈగల వల్ల చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ డీసెంటరీ అయిపోయి చాలా ఇబ్బందులు పాలవుతున్నారండి. అధికారులు కానీ అందరు నిర్లక్ష్యం చేస్తారు, ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. వినతి పత్రం సమర్పించినట్లే మా ఊళ్ళో ఈగల పడుతుంది, దీని గురించి అనంటే వాళ్ళు కూడా ఇంతవరకు ఎలాంటి సమస్య పరిష్కరించలేదు ఇంతవరకు. నిజానికి కోడిగుడ్ల ఫారం ని పెట్టాలంటే ఎక్కువ పెట్టుబడి, శ్రమతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోళ్ల ఫారంలో ఏసీలు, క్లీనింగ్ యంత్రాలు, కంపెనీ బార్డర్లలో నీటి తొట్టెలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే కోళ్ల నుంచి వచ్చే వేస్టేజ్ని కంపోస్ట్ యార్డ్లకు తరలించి ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో వాసన రాకుండా, ఈగలు వాలకుండా నిత్యం మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కంపెనీ యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న పనిగా అనిపించింది. దీంతో నియమ నిబంధనలకు నీళ్లొదిలిన యాజమాన్యం ఈగల ఉత్పత్తికి కారణంగా మారింది. ఇక ఈగల గురించి మస్తు అన్నం కూడా ఈయన కూడా వస్తలేదు మాకు, ఓళ్ళు పట్టించుకుంటలేరు, ఎట్లా ఏం చేయాలి, డెటాల్ వేసి కడుకుంటున్నాం, అన్ని చేసినా కూడా ఈగలు పోతలేవు, ఎట్లయినా పోతలేవు. ఈగల మంది వేసినా, ఏ డెటాల్ వేసినా, బ్లీచింగ్ వేసినా పోతలేవు. అసలుకి అన్నం అన్ని ఆ కూర అన్ని అన్నడ దబ్బుకున్న ఇట్లా మూత కొంచెం పోయింది అనుకో అన్ని అల్లొచ్చి పడుతున్నాయి. మాకు తిని అసలు అసహ్యం వేస్తుంది. ఈగలు చూస్తే మేము తినేటట్లేదు, తట్టుకునేటట్లేదు. పిల్లలకి ఏమైనా అన్నం పెట్టినా కానీ వాళ్ళు తినేటట్టు పరిస్థితి కూడా లేదు. అట్లా అవుతున్నాయి ఈగలు. మాకు చాలా ఇబ్బంది ఉంది ఈగలు చాబట్టి, ఇన్ని ఇన్ని ఎత్తుకోసేటట్టున్నాయి. మస్తు మందులు తెచ్చుకున్నా సారు, నాకు పానం మంచిగా ఉండలేదు. ఇటు చూస్తేనే నాకు వాంతి ఇంకా వస్తుంది. కోళ్ల ఫారం పడ్డది ఎన్నడో, ఇక అయ్యాల నుంచి అటు వరకు ఏం లేదు, ఇప్పుడికిప్పుడే వచ్చినాయి లెస్స. ఈ ఈగల బాధ నుంచి తప్పించుకునేందుకు గ్రామస్తులు గొడవ చేసినప్పుడు మాత్రమే కంపెనీ యాజమాన్యం హడావిడి చేసి మందులు స్ప్రే చేసి చేతులు దులుపుకుంటోంది. దీంతో పగలు రాత్రి ఇల్లు వాకిలి అనే తేడా లేకుండా
గ్రామాల్లో ఈగల మోత మోగిపోతోంది. అలాగే ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడంతో జనం వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ ఈగలు ఉండాలా పోవాలా, ఈ ఊజ ఉండవా పోవా, ఏమి ఆతున్నాయి? మా పిల్లలకు అయితే రోగాలు నొప్పులు వస్తున్నాయి అయ్యా. గింజల మీద భూమి మీద అన్ని ఈగలే, పిల్లలు ఉన్నారు అన్ని ఈగలు ఆతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. తమ గ్రామంలో ఈగల బెడతపై రాజకీయ నాయకులు, జేసీ, కలెక్టర్లను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత ప్రజలు వాపోతున్నారు. మరోవైపు మందుల కారణంగా ఇంట్లోని కోళ్లు, ఆవులు, గేదెలు చనిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోళ్ల ఫారం చుట్టుపక్కల 5 గ్రామాలకు సంబంధించిన సమస్య కావడంతో తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని గ్రామంలోని యువకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామస్తులమంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన చేపడతామని, తమ సమస్యలు తీరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం 2015లో ఎప్పుడైతే మా ఊర్లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కోళ్ల ఫారం ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈగలు అనేవి అధిక మొత్తంలో వస్తున్నాయి. దీనికి పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా పరిష్కారం చూపట్లేరు. ప్రత్యక్షంగా దీని గురించి తెలియాలంటే మేము ఎన్నిసార్లు స్పందించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాతో పాటు వచ్చి ఒక 2 రోజులు మాతో పాటు తిరిగి మా సమస్యను వాళ్లకు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చేసుకుని పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం. ఈ రకంగా ఈగలు ఎలికట్టె సహా సమీపంలోని మరో 4 గ్రామాల ప్రజలను ఊపిరి సలపనివ్వకుండా చేయడమే కాకుండా వారిని రోగాల పాలు చేస్తున్నాయి. బాధిత గ్రామాల నుంచి ఎన్నిసార్లు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ మామూళ్ల మత్తులో జోగుతోన్న రాజకీయ నాయకులు, అధికారులు వీరిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల కింది వరకు ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామంలో ఈగల వల్ల కంటి మీద కుణుకు లేకుండా పోతుంది. ఇంట్లో కాలు నిలిచే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎవరు చూసినా ఈగల బారిన పడుతున్నారు. అదేవిధంగా వేలకు వేలు ఆసుపత్రి పాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు యంత్రాంగం, అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు వచ్చి ఒక రోజు మొత్తం తమ గ్రామంలో గడిపితే కానీ తమ బాధ ఏందో తెలియదని కూడా స్థానికులు చెప్పే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కూడా గ్రామస్తులు కోరే పరిస్థితి నెలకొంది. ఎలికట్టె నుంచి కెమెరా ఉపేందర్తో అశోక్ రెడ్డి.